2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? అమితవ్ ఘోష్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్రలోనే అతి బరువైన ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి 2018 డిసెంబర్ 5వ తేదీన విజయవంతంగా ప్రయోగించారు. అయితే ఈ ఉపగ్రహం పేరేమిటి? జీశాట్. 13వ G20 దేశాల శిఖరాగ్ర సదస్సు 2018 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎక్కడ జరిగింది? బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా. 2022లో G20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? భారత్. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల అంతర ప్రభుత్వం వార్షిక సదస్సు COP 24 2018 డిసెంబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎక్కడ జరిగింది? కెటివైస్, పోలాండ్. శ్రీలంక ప్రధానమంత్రిగా 2018 డిసెంబర్ 16వ తేదీన ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? రణిల్ విక్రమసింఘే. దేశంలో విపరీతంగా పెరిగిన ఇంధన ధరలపై నిరసనలు ప్రకటిస్తూ ఫ్రాన్స్ ప్రజలు పోరుబాట పట్టారు. దీనివల్ల ఆ దేశ రాజధాని ప్యారిస్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. అయితే ఈ ఉద్యమాన్ని ఏమని పిలుస్తారు? ఎల్లో వెస్ట్. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2018 డిసెంబర్ 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? అశోక్ గెహ్లోత్. ఆల్ ఇండియా పోస్టల్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టు ఏది? పశ్చిమ బెంగాల్ సర్కిల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో ఏ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది? తూర్పుగోదావరి. చిన్నపిల్లల్లోని మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 300. ఏ విటమిన్ డిఎన్ఏ తయారీకి తోడ్పడుతుంది? పోలిక్ ఆమ్లం. కోలా పానీయాలలో నిలవ కొరకు వాడే రసాయనం సిట్రిక్ యాసిడ్. క్వాంటమ్ సిద్ధాంతమును ఎవరు ప్రతిపాదించారు? మాక్స్ ప్లాంక్. సముద్రాల లోతును తెలుసుకోవడానికి ఉపయోగించే సోనార్ పద్ధతిని ఎవరు ఉపయోగించారు? నిక్సన్. సోడా గాజుకు సంబంధించిన విషయాలు ఏవి? ఇవి మెత్తని గాజు మరియు త్వరగా కరుగుతుంది. సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్ మరియు సిలికాన్లను కలిపి తయారు చేస్తారు. దీన్ని కిటికీకి అద్దాలు, గాజు సీసాల తయారీలో ఉపయోగిస్తారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు మహాత్మాగాంధీ ప్రచురించిన పత్రిక ఏది? ఇండియన్ ఒపీనియన్. బ్రహ్మ సమాజం ప్రధానంగా దేని మీద దృష్టి సారించింది? ఏక దేవతారాధన. కల్కత్తా యూనివర్సిటీ యొక్క మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ 1890 కాంగ్రెస్ సెషన్లో ప్రసంగించినది ఎవరు? కాదంబరి గంగూలీ. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? అబ్దుల్ కలాం ఆజాద్. బ్రిటిష్ పరిపాలనా కాలంలో వడ్డీ వ్యాపారుల వృద్ధి చెందక పోవడానికి కారణం నూతన విద్యా విధానం. కేంద్ర ప్రభుత్వం విధిస్తూ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు పంచుకునే పన్ను ఏది? కస్టమ్స్ సుంకం, కార్పొరేషన్ పన్ను. భారత ప్రణాళికా సంఘం ఒక సలహా సంఘం. ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికలను తయారు చేస్తుంది, పంచవర్ష ప్రణాళికలను అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి పన్నుయేతర రాబడి లభించే ముఖ్యమైన మార్గం ఏది? గనులు. 2018-2019 కేంద్ర బడ్జెట్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించబడిన నిధుల అంచనా ₹55,000 కోట్లు. ద్రవ్య విధానం కంటే కోశ విధానమే చాలా శక్తివంతమైన సాధనం అని ఎవరు పేర్కొన్నారు? జేఎం క్వీన్స్. 2017 మే 8న దేనికి భౌగోళిక గుర్తింపు లభించింది? బంగినపల్లి మామిడి పండుకు. జాతీయ విపత్తుల మేనేజ్మెంట్ చట్టం 2005 వల్ల నియమించబడినది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్, ఎన్ఐడిఎం మరియు ఎన్టీఆర్ఎఫ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కరువులకు గురయ్యే ప్రదేశం అనంతపురం. భూకంప కేంద్రం అన్న పదం దేనికి సంబంధించినది? భూకంపాలు. జాతీయ విపత్తు నిర్వహణ విధానమునకు మంత్రివర్గం అనుమతి ఇచ్చిన సంవత్సరం 2009వ సంవత్సరం. రివైజ్ చేసిన సిస్మిక్ జోన్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో
ఎక్కువ భూకంపాలకు లోనయ్య ప్రాంతంగా గుర్తించబడింది. ఏది? ఒంగోలు. ప్రపంచంలో నమోదు కాబడిన ప్రాణాంతకమైన భూకంపం చైనాలో ఎప్పుడు సంభవించింది? 1556 సంవత్సరంలో. సునామీలు అధిక భాగం ఎక్కడ సంభవిస్తాయి? పసిఫిక్ మహాసముద్రం. ఇండియాలోని ఎంత తీర ప్రాంతం తుఫానులకు, గాలివానలకు, సునామీలకు గురి అవుతుంది? 5700 కిలోమీటర్లు. భారతదేశ స్థలాకృతి సర్వేను ఎవరు తయారు చేశారు? సర్వే ఆఫ్ ఇండియా. అంతరించిపోతున్న కస్తూరి మృగాన్ని భారతదేశంలోని ఏ జాతీయ పార్కులో సంరక్షించడం జరుగుతుంది? దచ్చిగాం. దేనిని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు? గంగానదిని. శబరిగిరి నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? పంబా కక్కీ నది. ఇడుక్కి నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? పెరియర్ నదిపై. ఆల్మట్టి నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? కృష్ణానదిపై. కాక్రాపరా నీటిపారుదల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? తపతీ నదిపై. అక్షాంశాల ఉనికిని బట్టి ఆంధ్రప్రదేశ్ ఏ మండలంలో ఉంది? ఆయనరేఖ మండలం. సామాజిక అడవులు పెంచే కార్యక్రమాన్ని ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించారు? 5వ ప్రణాళిక. సుంకేసుల బ్యారేజీకి గల మరో పేరు ఏమిటి? కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్. 1985లో కేంద్రంలో మొదటిసారిగా 8వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువచ్చి 10వ షెడ్యూల్లో చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ. మినీ రాజ్యాంగంగా పిలువబడే 42వ రాజ్యాంగ సవరణ ఏ రోజుతో 41 వసంతాలు పూర్తి చేసుకుంది? 2018 ఏప్రిల్ 30న. జిల్లా అభివృద్ధి బోర్డులకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండాలని సూచించిన కమిటీ ఏది? ఎంటి రాజు కమిటీ. 1968వ సంవత్సరంలో దేశంలో ఓటరుగా పేరు నమోదు చేసుకున్న వ్యక్తి ఏ ప్రాంతాలు మినహా లోక్సభకు పోటీ చేయవచ్చు? లక్షద్వీప్, సిక్కిం, అస్సోం. అటార్నీ జనరల్ 76వ నిబంధన. అడ్వకేట్ జనరల్ 165వ నిబంధన. సిఏజీ కాగ్ 148వ నిబంధన. ఆర్థిక సంఘం 280వ నిబంధన. ఎవరు సహజ వనరులు అనంతంగా లభిస్తాయన్న సాంప్రదాయవాదం మాని నేటి మానవుడు భూగోళాన్ని పరిమితి పరిధి గల వ్యవస్థగా గుర్తించాలని అభిప్రాయపడ్డారు మార్క్ ట్వెయిన్. అభివృద్ధి చెందిన దేశాల ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ఉపయోగిస్తున్న శక్తి వనరు మరియు దీని ఉత్పత్తి క్షేమదాయకం కనిష్ట కాలుష్యాలనిపిస్తుంది అణువిద్యుత్. సుస్థిర అభివృద్ధి గణనకు WWH వారు ఉపయోగించిన కొలమానాలను గుర్తించండి. లివింగ్ ప్లానెట్ ఇండెక్స్. ఎకలాజికల్ ఫుట్ ప్రింట్. 2010 సంవత్సరం బయలాజికల్ డైవర్సిటీ కన్వెన్షన్ను క్రమక్షయాన్ని అరికట్టి ఏ సంవత్సరం నాటికి పూర్వస్థాయికి తేవాలని తీర్మానించింది? 2020వ సంవత్సరం. బ్రాంట్ ల్యాండ్ కమిషన్ దేనికి సంబంధించినది? సుస్థిరాభివృద్ధి. దేశంలో గుజరాత్ తర్వాత 100% విద్యుదీకరణ సాధించిన 2వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది? నవ్యాంధ్రప్రదేశ్. విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలలో ఉత్పత్తి అయిన విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంత కేటాయించారు? ఆంధ్రాకు 46.11%, తెలంగాణకు 53.89%. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని మొదటి భాగంలోని ప్రవేశికలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఈ విధంగా పిలువవచ్చని పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలలో 195 రెవెన్యూ గ్రామాలు, కుగ్రామాలతో కలిపి మొత్తం 8 గ్రామాలను పోలవరం ముంపు గ్రామాల జాబితాలో నవ్యాంధ్రప్రదేశ్కి బదిలీ చేశారు. 237 గ్రామాలు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ విషయంలో 8B సెక్షన్ ప్రకారం గవర్నర్ శాంతి భద్రతల పరంగా తన బాధ్యతను నిర్వర్తించేటప్పుడు ఎవరి సలహాను తీసుకుంటారు? తెలంగాణ మంత్రిమండలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తులు మరియు అప్పులను ఈ ప్రాతిపదికగా పంపిణీ చేయాలని చట్టం చేశారు. ఆస్తులను భౌగోళికంగా ప్రాతిపదికగా, అప్పులను జనాభా ప్రాతిపదికగా. ఏ దినపత్రిక 1975వ సంవత్సరంలో ఆంధ్రదేశంలోని రైతుల స్థితిగతులు రాస్తూ రైతులందరూ మోయలేని రుణాలలో కూరుకుపోయారని, రైతుల పరిస్థితి బ్రిటిష్ అధికార పాలన కంటే
కంపెనీ పాలనలోనే మెరుగ్గా ఉందని పేర్కొన్నది లోకరంజని పత్రిక. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.